హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీటీ తెలుగు ట్రావెలింగ్ ఎక్స్ప్లోరర్స్. ఈరోజు మనం వెళ్ళబోతున్న ప్లేస్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్. ఈ ఔరంగాబాద్కి మూడు మార్గాల ద్వారా వెళ్ళవచ్చు, ఫ్లైట్, బస్, ట్రైన్. ఫ్లైట్ అయితే అరౌండ్ 2500 ఛార్జ్ అవుతుంది హైదరాబాద్ నుంచి, 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. బస్ అయితే హైదరాబాద్ నుంచి 12 అవర్స్ పడుతుంది, ఛార్జెస్ అరౌండ్ 1000 రూపీస్. టీఎస్ఆర్టీసీ మరియు ఎంఎస్ఆర్టీసీ వాళ్ళ బస్సెస్ అయితే ఛార్జెస్ ఇంకా కొంచెం తక్కువగా ఉంటాయి. ట్రైన్స్, మేజర్ ట్రైన్స్ అయితే అజంతా మరియు దేవగిరి ఎక్స్ప్రెస్. ఈ రెండింటికంటే కూడా బెస్ట్ ఆప్షన్ నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లో వెళ్తే నైట్ 8:30కి ఎక్కితే మార్నింగ్ 6:30కి రీచ్ అవుతాము. స్లీపర్ క్లాస్ ఫేర్ 220 రూపీస్. మేము కూడా ఈ ట్రైన్లోనే వెళ్ళాము. మేము 1 డే ట్రిప్ కోసం వచ్చాం కాబట్టి వెయిటింగ్ రూమ్లోనే ఫ్రెష్ అప్ అయ్యాము. మీరు మోర్ దాన్ 1 డే లేదా ఫ్యామిలీతో వస్తే కనుక స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్స్ ప్రిఫర్ చేయండి. కాస్ట్ అరౌండ్ 1000 రూపీస్ పర్ డేకి. స్టేషన్ ఎదురుగా రూమ్ తీసుకుంటే ఒక అడ్వాంటేజ్ ఉంది, ఇది అన్ని టూరిస్ట్ ప్లేసెస్కి మధ్యలో ఉంది. యాక్చువల్లీ మేము బైక్ తీసుకొని ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాం, బట్ ఆ రోజు బైక్స్ అవైలబుల్ లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో కార్ హైర్ చేసుకున్నాం. దాని ఛార్జ్ 2700, 250 కిలోమీటర్స్కి. 250 కిలోమీటర్స్ లిమిట్ తర్వాత 10 రూపీస్ పర్ కిలోమీటర్కి ఛార్జ్ చేస్తారు. మీరు లోకల్ ట్యాక్సీ మాట్లాడుకునే బదులు బెటర్ పాపులర్ సర్వీసెస్ అయిన ఓలా, ఉబెర్ లాంటి వాటిని ప్రిఫర్ చేయండి, ఎందుకంటే సేఫ్టీ పరంగా ఇవి చాలా బెటర్. మేము స్టేషన్ దగ్గరే బ్రేక్ఫాస్ట్ చేసి అజంతా కేవ్స్కి స్టార్ట్ అయ్యాము. సో ఈ అజంతా కేవ్స్ ఔరంగాబాద్ సిటీ నుంచి సుమారు 110 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళడానికి ఉన్న మార్గాలు: 1, ఎంఎస్ఆర్టీసీ బస్సు సర్వీసెస్, అప్రాక్సిమేట్లీ 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 2, క్యాబ్ సర్వీసెస్, దట్ ఈస్ ఓలా, ఉబెర్ లాంటివి. 3, సెల్ఫ్ డ్రైవింగ్, దాని మీనింగ్ బైక్ లేదా కార్ రెంట్కి తీసుకొని కూడా వెళ్ళవచ్చు. అజంతా కేవ్స్కి 5 కిలోమీటర్స్ ముందే మనకు పార్కింగ్ సదుపాయం ఉంటుంది. దీని తర్వాత మనం ఖచ్చితంగా బస్ ఎక్కి వెళ్లాల్సిందే, ఎందుకంటే ప్రైవేట్ వెహికల్స్ అజంతా కేవ్స్ దగ్గరికి అలో లేదు. బస్ ఛార్జెస్ ఏసీ అయితే 30 రూపాయలు, నాన్ ఏసీ అయితే 20 రూపాయలు. నౌ వీఆర్ ఎట్ అజంతా కేవ్స్. స్క్రీన్ మీద కనిపిస్తున్న రూమ్ నుంచి సెక్యూరిటీ చెకప్ కంప్లీట్ చేసుకొని ఏదైనా లగేజ్ ఉంటే అక్కడే లాకర్లో పెట్టుకొని నెక్స్ట్ మనం టికెట్ కౌంటర్కి రీచ్ అవుతాము. టికెట్ పర్ హెడ్కి 40 రూపీస్. అజంతా కేవ్స్ టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30, మండే క్లోజ్ చేసి ఉంటుంది, మరియు ఇతర అన్ని నేషనల్ హాలిడేస్లో మాత్రం ఓపెన్ చేసి ఉంచుతారు. ముసలి వాళ్ళు కానీ, కొండ ఎక్కడం ఇబ్బంది పడేవాళ్ళు కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న డోలే లేదా చైర్ ఎక్కి వెళ్ళవచ్చు. దీని మీద మిమ్మల్ని మోసుకొని వెళ్తారు, మళ్ళీ తిరిగి ఎంట్రీ పాయింట్ దగ్గర దించుతారు. దీని ఛార్జెస్ 1600 రూపాయలు అప్రాక్సిమేట్లీ. ఈ అజంతా కేవ్స్ని యాక్సిడెంటల్గా 1819లో ఒక బ్రిటిష్ ఆఫీసర్ అయిన కెప్టెన్ జాన్ స్మిత్ టైగర్ హంటింగ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా కనుగొనడం జరిగింది. ఈ కేవ్స్ మొత్తం యాక్చువల్గా 29, కానీ 15వ కేవ్ దగ్గర ఒక చిన్న కేవ్ని గుర్తించడం వల్ల దానికి 15A అని పేరు పెట్టారు. సో టోటల్ 30 కేవ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ కేవ్లోకి ఎంటర్ అవుతున్నాము. ప్రతి కేవ్లోకి ఎంటర్ అవ్వాలంటే కొన్ని రూల్స్ తప్పకుండా పాటించాలి. 1, చెప్పులు కంపల్సరీ బయట విడిచి వెళ్ళాలి. 2, ఫొటోస్ వీడియోస్ తీయవచ్చు బట్ వితౌట్ ఫ్లాష్, ఎందుకంటే ఇక్కడ ఫ్లాష్ ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్. ఇక్కడికి మనం సమ్మర్లో కనుక వస్తే ఎండకి ఇబ్బంది పడకుండా ప్రతి కేవ్లో కూడా ఏసీలు పెట్టడం జరిగింది. మీరు కనుక వర్షాకాలంలో వచ్చినట్లయితే స్క్రీన్ మీద చూపించినట్టు కొండకి ఆనుకొని నడవాల్సి ఉంటుంది, ఎందుకంటే వర్షాలకి కొండ చర్యలు విరిగి పడినా అవి మన మీద పడకుండా సేఫ్గా ఉండవచ్చు.
ఈ కేవ్స్ టోటల్గా చూడడానికి మనకు దాదాపు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఒకవేళ మీకు టైం తక్కువగా ఉండి ఉంటే ఇప్పుడు మేము చెప్పే కేవ్స్ని చూసి మిగతావి స్కిప్ చేయవచ్చు. తప్పకుండా చూడవలసిన కేవ్ నెంబర్స్ 1, 2, 9, 10, 16, 17, 19, 21, and 26. ఈ 29 కేవ్స్ లేదా టెంపుల్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, బుద్ధిజంలో మనకు 2 శాఖలు ఉన్నాయి, మహాయాన శాఖ, హీనాయన శాఖ. ఈ రెండింటిని కూడా రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ చిత్రాలు గీయడం జరిగింది. బుద్ధిజంకి సంబంధించిన ఆర్ట్ వర్క్లో ప్రపంచంలోనే ఇది 1 of the best ఆర్ట్ వర్క్. అందుకనే దీన్ని 1983లోనే యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఈ అజంతా కేవ్స్ అన్నీ కూడా బుద్ధిజంకి సంబంధించినవి. మీరు ఎగ్జిట్ అవ్వడానికి వచ్చిన దారిలోనే వెళ్లకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న బ్రిడ్జ్ ద్వారా వెళ్ళండి. అక్కడి నుంచి చూస్తే వ్యూ ఇంకా బాగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ కేవ్స్కి దగ్గరలో ఉన్న అజంతా విలేజ్ పేరు మీదుగానే వీటికి అజంతా కేవ్స్ అనే పేరు పెట్టడం జరిగింది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అజంతా కేవ్స్. సో మేము స్క్రీన్ మీద కనిపిస్తున్న MTDCలో లంచ్ చేసాము. మనకు హరిత హోటల్స్ ఎలాగో వీళ్ళకి MTDC అలాగా. ఫుడ్ మాత్రం బాగుంది, కానీ ప్రైసెస్ కొంచెం ఎక్కువ. యాక్చువల్గా ఔరంగాబాద్ నుంచి అజంతా కేవ్స్కి 100 కిలోమీటర్స్. మేము జస్ట్ 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు అనుకున్నాం, కానీ రోడ్డు అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల డ్రైవర్ ఎంత స్పీడ్గా వచ్చినా కూడా ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టింది మాకు అజంతా కేవ్స్ రీచ్ అవ్వడానికి. లంచ్ తర్వాత బయటకు వెళ్ళే దారిలో మీకు చాలా స్టాల్స్ కనిపిస్తాయి, ఇంకా హోటల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు తినవచ్చు, ప్రైసెస్ తక్కువ, టేస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఏదైనా ఈ స్టాల్స్లో కొనాలంటే మాత్రం తప్పకుండా బార్గెన్ చేయండి. వాళ్ళు 1000 చెప్తే మీరు 100కి అడగండి. మొహమాట పడకండి, మోసపోకండి. నెక్స్ట్ మేము బీబీకా మక్బారాకి వెళ్తున్నాం. దీన్నే మినీ తాజ్మహల్ అని కూడా అంటారు. వెళ్లే దారిలో ఒక టెంపుల్ విజిట్ చేశాం. ఈ టెంపుల్ ఈశ్వరుడికి సంబంధించింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బీబీకా మక్బారాకి రీచ్ అయ్యాము. ఇది ఔరంగాబాద్ సిటీ మధ్యలో ఉన్నందువల్ల ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు. దీని విజిటింగ్ అవర్స్ 8 AM to 8 PM. టికెట్ కాస్ట్ 25 రూపీస్ పర్ హెడ్ ఇండియన్ సిటిజన్స్కి. దీని ఎంట్రీకి మెట్రో ట్రైన్స్కి ఇచ్చినట్టు కాయిన్ ఇస్తారు, దానితోనే ఎగ్జిట్ కూడా అవ్వవచ్చు. పేపర్ సేవింగ్స్కి ఇది మంచి ఐడియా.
బీబీ కా మక్బరా. ఇంగ్లీష్లో దీని యాక్చువల్ మీనింగ్ టూంబ్ ఆఫ్ ద లేడీ అని, ఇంకా స్పెసిఫిక్గా మక్బారా అంటే సమాధి అని, గ్రేవ్. దీన్ని 1660లో అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ తన భార్య జ్ఞాపకార్థం ఈ నిర్మాణాన్ని స్టార్ట్ చేశాడు. తరువాత దీని నిర్మాణ బాధ్యతలను ఔరంగజేబ్ తన కొడుకు అయిన అజమ్ షాకి ఇవ్వడం జరిగింది. అందుకే దీన్ని నిర్మించింది ఎవరు అంటే బుక్స్లో మనకు ఇద్దరి పేర్లు కనిపిస్తాయి. ఆ కాలంలోనే దీని నిర్మాణానికి ఆయన ఖర్చు సుమారు 700,000 రూపాయలు. దీని చీఫ్ ఆర్కిటెక్ట్ అతావుల్లా. ఇతను తాజ్ మహల్ ప్రిన్సిపల్ డిజైనర్ అయిన ఉస్తాజ్ అహ్మద్ లహరి యొక్క కొడుకు. దీని నిర్మాణం 1651లో స్టార్ట్ చేస్తే 1661లో పూర్తి అయ్యింది. ఔరంగజేబ్ భార్యకు 2 పేర్లు ఉన్నాయి, రబియా ఉల్ దౌరాని, దిల్రస్ బాను బేగం. ఆ ఇద్దరు కూడా ఒక్కరే. మీరు కనుక ఎంఎస్ ధోని సినిమా చూసి ఉంటే ఆ మూవీలో ఒక సాంగ్లో దీన్ని చాలా బాగా కవర్ చేశారు. మీకు వీలైతే ఒకసారి ప్లే చేసి చూడండి. The song comes off and the day goes by. ఫ్రెండ్స్, ఇది చూడడానికి ఢిల్లీలోని తాజ్మహల్ లాగే ఉంటుంది, కానీ దానితో పోలిస్తే కొన్ని ముఖ్యమైన డిఫరెన్సెస్ ఉన్నాయి. అందులో ఒకటి సైజ్. కంపేర్ టు తాజ్మహల్ ఇది చాలా చిన్నగా ఉంటుంది. సెకండ్, మెటీరియల్స్. ఆ తాజ్మహల్ని మొత్తం పాలరాతితోనే నిర్మించారు. దీన్ని మాత్రం ఎక్సెప్ట్ మెయిన్ డోమ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో నిర్మించారు. ఆ మెయిన్ డోమ్ దగ్గర మాత్రం పాలరాతి లేదా మార్బుల్ని యూజ్ చేశారు. ఈ మినీ తాజ్మహల్కి 4 వైపులా ఒకే రకమైన వ్యూ ఉంటుంది. ప్రతి సైడ్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీస్తో సరదాగా రిలాక్స్ కావచ్చు. దీన్ని ఎప్పటికప్పుడు రినోవేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ మీద దూరంగా కొండలాగా కనిపిస్తున్నవి యాక్చువల్గా ఔరంగాబాద్ కేవ్స్. మీకు ఒకవేళ టైం ఉంటే వాటిని తప్పకుండా విజిట్ చేయండి. జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బీబీ కా మక్బరా, దట్ ఈస్ మినీ తాజ్మహల్. సో ఆఫ్టర్ బీబీ కా మక్బరా మేము డిన్నర్ చేయడానికి సాగర్ రెస్టారెంట్కి వెళ్ళాం. ఇక్కడ బిర్యానీ మాత్రం చాలా బాగుంది, మీరు కూడా వీలైతే తప్పకుండా ట్రై చేయండి. ఇది బీబీ కా మక్బరాకి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. ఇక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళిపోయాం, జస్ట్ 4 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే.
దట్స్ ఆల్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఔరంగాబాద్ వన్ డే ట్రిప్. ఔరంగాబాద్లోని మిగతా ప్లేసెస్ కూడా కవర్ చేసి మీకు త్వరలోనే మరి ఒక వీడియోలో అందిస్తాం. థ్యాంక్ యూ. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.